పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక వ్యక్తి 10 కేజీల గంజాయిని రవాణా చేస్తుండగా శనివారం ఇచ్చాపురం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నమనాయుడు మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన రైనా ఆది అనే వ్యక్తి ఒడిశాలను కొనుగోలు చేసిన 10 కేజీల గంజాయిని కేరళకు తరలిస్తున్న క్రమంలో ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. 40,000 రూపాయలు విలువ చేసే 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్టు సీఐ చిన్నమనాయుడు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ చిన్నమనాయుడు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 10/2/24 సమయంలో ఇచ్చాపురం టౌన్ఎస్ఐ గారికి రాబోయిన ఖచ్చితమైన సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఒక వ్యక్తి అమానుషంగా తిరుగుతుండగా ఆయన పట్టుకొని ఆయన బ్యాగ్ చెక్ చేస్తుండగా ఆ బ్యాగ్లో సుమారు 10.150 గంజాయి దొరికినది. అప్పుడు అతన్ని ప్రశ్నించగా అతను వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ముర్షిదాబాద్ జిల్లా డిస్టిక్ సంబంధించి రైనా ఆది అనే పేరుతో ఉన్నాడు. ఇతను బిల్డింగ్ సెంటరింగ్ పనులను కేరళలోని త్రిశూర్ అనే టౌన్లోనే చేస్తూ ఉన్నాడు. అక్కడేమో అక్కడ స్నేహాల ద్వారా అతనికేమో సెరగడ అంటే ఒడిశా గంజాం డిస్ట్రిక్ట్ సెరగడలో రాహుల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ద్వారా ఇక్కడ గంజాయి కొని 4,000 రూపాయలు కలుపుకొని అక్కడికి వెళ్ళి 10,000 రూపాయలు కొంటూ ఉంటాడు. ఈయన మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే అక్కడ నుంచి ట్రైన్ ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ భరమపురంలో దిగి ఆయన తెలిసిన వ్యక్తుల ద్వారా అక్కడ కొని మళ్ళీ ట్రైన్ ద్వారా ఇచ్చాపురం ప్రశాంత్ ఎక్స్ప్రెస్ ద్వారా బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి బై బస్ కేరళ వెళ్ళి వెళ్ళండి. ఈ దినం మా పట్టుకోవడమే జరిగింది. అతని పైన కేసు నమోదు చేసి రిమాండ్ మొత్తం ఇచ్చాపురం జేఎంఎఫ్సి మేజిస్ట్రేట్ గారికి తరలించడం జరుగుతుంది.